హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూస్తున్న సంతోష్ బ్లాగ్స్ మై ఛానల్ పేరు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, మన వీడియో టాపిక్ వచ్చేసరికి ఏంటంటే, మనం వచ్చేసి ఇక్కడ మన బాలాపూర్ గణేష్ది అప్డేట్ అయితే ఇవన్నీ రావడం జరిగింది. ఆ అప్డేట్ ఎపిసోడ్ నెంబర్ 2 వినాయకుడు వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఏంటంటే మాత్రం మన ఇక్కడ లక్ష్మీనారాయణ సింగ్ కళాకార దగ్గర ఉంటుంది. కాబట్టి ఇక మీరు నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇప్పుడు బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మొత్తం అప్డేట్ అయితే మీకు ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, ఇప్పుడు మీరు చూస్తున్నది లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ మన కూల్పేట. మనకు బాలాపూర్ గణేష్ది అప్డేట్ అయితే ఇవన్నీ ఇచ్చాను నేను. ఇక లోపలికి పోయి కూడా చూద్దాం వర్క్ అప్డేట్ ఎంతవరకు వచ్చింది అని మాత్రం మొత్తం డీటెయిల్గా అయితే ఫుల్ ఇస్తాను. ఈ 2024లో మన బాలాపూర్ గణేష్ ఏ విధంగా ఉంటుంది, ఏంటిది అని మాత్రం మీకు మొత్తం అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది కదా. ఇప్పుడు చూసుకుందాం. ఇప్పుడు గణేష్ మహారాజ్ వచ్చేసి చూసినట్టయితే మనకు బాలాపూర్లో అంటే ఇక్కడ దగ్గర దగ్గర సేమ్ మోడల్లో చాలా విగ్రహాలు అయితే తయారు చేయడం జరిగింది. అది దాంట్లో బాలాపూర్ గణేష్ మహారాజ్ అయితే ఎక్కడ ఉన్నది ఏందని మాత్రం మీకు మొత్తం అప్డేట్ అయితే ఇస్తాను. ఒకసారి చూసుకుందాం టోటల్గా. ఇక్కడ చూసుకోవచ్చు మనకు భారీ భారీ గణేష్ మహారాజెస్, సేమ్ అంటే సేమ్ మన బాలాపూర్ గణేష్ మహారాజ్ లెక్కనే చాలా గణేషులు అయితే తయారు చేయడం జరిగింది ఇక్కడ మన లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు వాళ్ళు. అయితే దీంట్లో ఏంటంటే ఏదో ఒక విగ్రహానికి మాత్రం స్పెషల్గా అయితే వాళ్ళు చేస్తారంట. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి వాళ్ళే బాలాపూర్ గణేష్కి అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దానికి ఏంటంటే కొంచెం స్పెషల్గా అయితే చేస్తారంట వాళ్ళు. అట్లనే మీకు మినీ బాలాపూర్ గణేష్ మహారాజ్ కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు అయితే నేను బాలాపూర్ గణేష్ మహారాజ్ అయితే మాత్రం మీకు టోటల్గా మాత్రం నేను మొత్తం ఎక్స్ప్లెనేషన్ అయితే చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మనకు బాలాపూర్ గణేష్ మొత్తం డై. ఇక చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇది మొత్తం డై అన్నట్టు. ఇది ఈ డైతోనే ఆ గణేష్ మహారాజ్కి అనేది తీస్తారు వాళ్ళు. ఇక్కడ చూసుకుందాం, ఇక లోపలికి పోయి చూద్దాం మనము. ఇక చూడండి గణేష్ మహారాజ్ మాత్రం మొత్తం సిట్టింగ్ పొజిషన్, అండ్ అలానే ఒక చేతిలో వచ్చేసి గొడ్డలి, ఒక చేతిలో వచ్చేసి మనకు త్రిశూలం. ఇట్లా చూసుకున్నట్టయితే మనకు తొండం కూడా ఇట్లా చుట్టుకొని ఉండడం జరిగింది. మనం ఇదివరకు చూసినప్పుడైతే మాత్రం ఇక్కడ గోల్డ్ ఫేస్ మీద అది మనకు జ్యువెలరీ టైప్ ఇచ్చింది కదా, ఆ గోల్డ్ టైప్ అది లేకుండే ఇప్పుడు వచ్చేసి అది ఫిట్ చేయడం జరిగింది. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే ఇక్కడ పైన కూడా ఇంకా ఇప్పుడు సైడ్ కూడా చూసుకుందాం ఏమేమి అమ్మవార్లు ఉన్నారు, ఈ గణేష్ మహారాజ్ ఎన్ని ఫీట్స్ వరకు ఉన్నది ఏంటి అని కూడా మీకు చెప్తాను. చాలా కొంచెం దగ్గర పోయి చూద్దాం మనము, ఎందుకంటే చాలా కొంచెం మీకు కూడా చాలా క్లియర్గా అయితే చూపిస్తాను. చూసుకోవచ్చు సిట్టింగ్ పొజిషన్ గణేష్ మహారాజ్, అండ్ రైట్ సైడ్న ఒక అమ్మవారు ఉండడం జరిగింది. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఇది పెట్టింది కదా మన గొడ్డలి, ఆ గొడ్డలికి ఇంకా డై అనేది తీయలేదు, ఓన్లీ రబ్బర్ అట్లనే ఉండిపోయింది. చూసుకోవచ్చు చాలా భారీ గణేష్ మహారాజ్, ఒక 20 ఫీట్స్ గణేష్ మహారాజ్ మన బాలాపూర్ గణేష్ మహారాజ్ మాత్రం. చూసుకోవచ్చు ఆభరణాలు కూడా చాలా ఆభరణాలు అయితే వేయడం జరిగింది. అసలు ఇంకా కలరింగ్ కాకముందుకే ఐస్లలో ఒక గ్లో అనేది చూడండి, చాలా మంచి గ్లో. ఇక్కడ గొడ్డలి పైన కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే డిజైన్ మన ఏమంటారు మన లయన్ ఫేస్ అయితే ఉండడం జరిగింది. చూడండి కొంచెం లాంగ్ వ్యూ నుంచి అయితే చూపిస్తా, చూసింది కదా. ఇక మనం వచ్చేసి ఇక పోయి బాలాపూర్ మినీ బాలాపూర్ గణేష్ మహారాజ్కి అయితే చూద్దాం. చూసుకుందాం ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ అయితే మనకు మినీ బాలాపూర్ గణేష్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ సిట్టింగ్ పొజిషన్ కూడా సేమ్ ఉంటుంది, మనకు ఆశీర్వదించే చేతి కూడా సేమ్ ఉంటుంది. అండ్ అలానే ఏ విధంగా అయితే మన బాలాపూర్ గణేష్కి ఉంటుందో ఒక చేతిలో గొడ్డలి, ఒక చేతిలో త్రిశూలం సేమ్ అదే విధంగా కూడా ఉంటుంది. అండ్ ఫేస్ పైన కూడా జ్యువెలరీ కూడా సేమ్ అదే మోడల్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వర్క్ అనేది నడుస్తుంది. అయితే ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే మనకు అంటే దీని మొత్తం స్టోరీ అయితే నాకు తెలియదు, నాకు తెలిసిన స్టోరీ వరకు ఏంటంటే ఇక్కడ మనకు పాము శేషనాగైతే ఉండడం జరిగింది. అక్కడ పైన వచ్చేసి మనకు మూయింగ్ వచ్చేసిందంటే మనకు శివుడు హర మహాదేవు మహాదేవుడు ఉన్నాడు కదా, ఆ మహాదేవుడు ఒక్కటే మనకు మూమెంట్స్ ఉంటాయంట.
అయితే నాకు చెప్పిన ఇక్కడ విధానం అయితే అది చూద్దాం. ఇంకా ఎప్పటికప్పుడు అయితే మాత్రం మనకు అప్డేట్స్ అనేది వస్తూనే ఉంటాయి కదా, ఎందుకంటే వర్క్ కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది. ఎందుకంటే ఈ భారీ గణేష్ మాలలు అనేది రెడీ చేయాలంటే చాలా టైం తీసుకుంటాయి కాబట్టి ఇక చూడండి వాళ్ళు మొత్తం పైన ఎక్కి కూడా వాళ్ళు పనులు అయితే అవుతూనే ఉన్నాయి. చూసుకోవచ్చు మనము చాలా బ్రహ్మాండంగా ఫినిషింగ్ కూడా మాత్రం అసలు మీకు లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు అయితే మాత్రం ఏ విధంగా అయితే ఫినిషింగ్ ఇస్తారు అయితే మాత్రం మీకు అయితే తెలుస్తుంది కాబట్టి. ఇక నేనైతే మీకు ఎక్కువ చెప్పలేను, చూసుకోవచ్చు. ఇక మనం చాలా అసలు జ్యువెలరీ కూడా మస్తు చాలా జ్యువెలరీ అయితే రావడం జరిగింది గణేష్ మహారాజ్కి. ఇంకోటి చూసుకున్నట్టయితే మనకు అక్కడ దేవతలు కూడా రావడం జరిగింది. కొంచెం జూమ్ చేసి అయితే చూపిస్తాం మీకు, చూసుకోవచ్చు. అంటే మనకు ఎందుకంటే చాలా క్లియర్గా అయితే మీకు ఈ అప్డేట్ అయితే నేను ఇస్తున్నా. మీరు తప్పకుండా మాత్రం ఒక్క కామెంట్లో మాత్రం ఒక జై గణేష్ అయితే మాత్రం కంపల్సరీ అయితే మాత్రం టైప్ చేయండి. ఎందుకంటే మీకు ఇప్పటికప్పుడు మాత్రం అప్డేట్స్ అనేది వస్తూనే ఉంటాయి ఈ బాలాపూర్ గణేష్ మహారాజ్ కానివ్వండి. అండ్ అలానే ఇంకో ఇక్కడ దూల్పేటలో మాత్రం ఇంకా విగ్రహాలు తయారైతే మాత్రం తప్పకుండా ఆ విగ్రహాలు కూడా మనం తీసుదాము. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే 2024 బాలాపూర్ గణేష్ మహారాజ్ మాత్రం మీకు మొత్తం అయితే అప్డేట్ అయితే ఇచ్చాను. అండ్ కొంచెం ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మన వరంగల్ నుంచి హైదరాబాద్కి ధూల్పేట వచ్చి మీకు విగ్రహాలు నేను చూపిస్తున్నా అంటే మాత్రం ఇది చాలా రిస్కీ షాట్ ఇది. అయినా కూడా నేను మీకోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇంకా ఏంటంటే మొత్తం ధూల్పేటలో కూడా మనకు ఇంకా విగ్రహాలు అనేది ఇంకా స్టార్ట్ చాలా తక్కువ స్టార్ట్ అయినాయి. ఎప్పటికప్పుడు అయితే వచ్చి మాత్రం అప్డేట్ అయితే ఇద్దాము. తప్పకుండా నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. కనీసం మేము వరంగల్ నుంచి హైదరాబాద్కి వచ్చి వీడియోలు తీసినందుకన్నా మాత్రం తప్పకుండా మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. అలానే 2024 మినీ బాలాపూర్ గణేష్ చూపించాను మీకు, అండ్ బాలాపూర్ గణేష్ కూడా అప్డేట్ అయితే ఇచ్చాను కాబట్టి మాత్రం ఒక చిన్న లైక్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే. అలానే నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మీరు తప్పకుండా నాకు ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి కలుస్తా కొత్త వీడియోస్ అన్ని ముందు కదా.